భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాల్వంచ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పదవిలో ఉన్న మంతపూడి రాజు గౌడ్ తన స్వలాభం కోసం పార్టీని వాడుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పట్టణంలో అర్హులైన పేదవారికి అందజేసే విషయంలో పట్టణ అధ్యక్షులుగా ముందుండి ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలియజేయవలసిన తన బాధ్యతను మరిచి బీఆర్ఎస్ పార్టీని అడ్డుపెట్టుకుని స్థానిక కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ తక్షణమే ఇతని అధ్యక్ష పదవి నుండి తొలగించి అర్హులైన వారికి ఆ పదవి కట్టపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వద్దిరాజు రవిచంద్రని మరియు జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావుని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావుని కోరుచున్నాము. లేని పక్షంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మంతపూరి రాజగౌడ్ని అనర్హుడుగా మేము ఫెయిల్ అవుతున్నాం కాబట్టి ఆయన అనర్హుడుగా ప్రకటించి అర్హులైనటువంటి పార్టీ క్యాడర్ని కాపాడుకునే వ్యక్తులని ఆ పొజిషన్లో పెట్టి పార్టీ బలోపాతానికి కృషి చేయాలని కోరుకుంటూ రేపు యువతంతా కూడా పార్టీ వలసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇది గ్రహించి పార్టీకి నష్టం జరగకుండా రేపు పోటీ చేసే అభ్యర్థికి నష్టం జరగకుండా పార్టీ బలోపేతానికి కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలని ట్రాన్స్పరెంట్గా అధికారులకి అవగాహన కల్పిస్తూ క్యాడర్కి అందరికీ లబ్ధిదారులకి చెందే విధంగా కృషి చేయడంలో వైఫల్యం చెందిన టౌన్ ప్రెసిడెంట్ హోదాలో చెప్పుకున్న రాజగౌడ్ని తక్షణమే అనర్హుడిగా ప్రకటించి అందుతోనే భారీ బైక్ ర్యాలీ తీసి మా నిరసన అధిష్టానాన్ని కూడా తెలియజేసి పార్టీకి నష్టం జరిగే విషయాలను ఏమైనా తీసుకొస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి పార్టీ అభ్యర్థిని గెలుపు కోసమే మేము చేస్తున్న కృషి అని మరల మీ పత్రికా